టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా రెడీ అవుతోంది. నంబర్ వన్ టీమ్ గా బరిలో దిగబోతోంది. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ లైనప్ అదిరిపోయింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అనే తేడా లేకుండా బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ లో టాప్ 7 ప్లేయర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. టీ20లో టీమిండియాకి ఇదే బెస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ అనుకునేలా చేస్తున్నారు. ఓపెనర్లుగా రోహిత్, రాహుల్ అంచనాలు పెంచేస్తున్నారు. కొంతకాలం పాటు ఫామ్ లేక ఇబ్బంది పడిన కేఎల్ ఇప్పుడు టచ్ లోకి వచ్చాడు, నిలకడగా రాణిస్తున్నాడు. షార్ట్ ఫార్మాట్ లోను రోహిత్ స్టామినా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గేర్లు మార్చుతూ బౌలర్లను బెంబేలెత్తించడంలో హిట్ మ్యాన్ రూటే వేరు. ఓపెనర్లు శుభారంభం అందిస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. ఆ తర్వాత వన్ డౌన్ లో కింగ్ కోహ్లీ ఎలాగో ఉంటాడు. పైగా విరాట్ కొంతకాలంగా దూకుడు మీదున్నాడు. ఆసీస్ లో ట్రాక్ రికార్డు కూడా సూపర్ గా ఉంది. కంగారు గడ్డ మీద ఎక్కువ పరుగులు చేసిన విజిటింగ్ బ్యాటర్ కూడా కోహ్లీనే. నంబర్ 4 ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ సైతం వీర ఫామ్ లో ఉన్నాడు. బౌలర్లు ఊహించిన విధంగా షాట్లు బాధేస్తున్నాడు. ఒత్తిడిలోను పవర్ హిట్టింగ్ తో చెలరేగిపోతున్నాడు. క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ గాను కొనసాగుతున్నాడు. వరల్డ్ కప్ లో టీమిండియాకు కీలకం కాబోతున్నాడు. 5వ నంబర్ లో హార్దిక్ పాండ్యా కూడా టీమిండియాకు ఆయుధం అవుతున్నాడు. రీఎంట్రీలో ఈ ఆల్రౌండర్ బ్యాట్ తో పటాసులా పేలుతున్నాడు. అదిరిపోయే ఇన్నింగ్స్ తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. జట్టుకు బ్యాలెన్స్ కూడా తీసుకొస్తున్నాడు. ఆ తర్వాత దినేష్ కార్తిక్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్రత్యర్థి ఎవరైనా కుమ్మి పడేస్తున్నాడు. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే దంచేయడమే అలవాటుగా చేసుకున్నాడు. అంచనాలకు తగినట్లుగా ఆసీస్ లో హిట్ అయితే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. అయితే జడేజా స్థానంలో జట్టులకు వచ్చిన అక్షర్ పటేల్ పైన అంచనాలున్నాయి. ప్రస్తుతం బౌలింగ్ లో పటేల్ బెస్ట్ అనిపించుకుంటున్నాడు. బ్యాటర్ గాను స్టామినా ఉన్నోడే. మొత్తానికి నంబర్ 7 వరకు టీమిండియా బ్యాటింగ్ లైనప్ అదుర్స్ అనుకునేలా కనిపిస్తోంది.